వెల్కమ్ టు మై ఛానల్. బాహుబలి నటుడు ప్రభాస్ రాబోయే 3 చిత్రాలు మెగా బడ్జెట్తో ఉంటాయి. మొత్తం బడ్జెట్ జోడించినట్లయితే 950 కోట్లు దాటవచ్చు. బాహుబలి ఫ్రాంచైజీ విజయవంతం అయిన తరువాత ప్రభాస్ వినోద పరిశ్రమలో ఒక స్టార్గా ఎదిగారు. ఇది దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఇది ఉత్తర భారతదేశంలో కూడా ప్రజాదరణ పొందింది. బాహుబలి తరువాత మరో పెద్ద బడ్జెట్ చిత్రం సాహోలో ఈ నటుడు కనిపించాడు. ఇది విమర్శకుల నుండి ప్రతికూల సమీక్షలను అందుకున్నప్పటికీ ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది. గత 1 సంవత్సరంలో ప్రభాస్ 3 ప్రాజెక్టులపై సంతకం చేశారు మరియు ఇవన్నీ మొత్తం 950 కోట్ల రూపాయలు. పాయల బడ్జెట్తో మెగా బడ్జెట్ చిత్రాలు మరియు నిర్మాతలు ప్రభాస్ను విశ్వసించడం దీనికి కారణం. దేశవ్యాప్తంగా ప్రభాస్కు ఆదరణ ఉన్నందున ఈ 3 సినిమాలు అనేక భాషల్లో విడుదల కానున్నాయి. ఈ 3 మెగా బడ్జెట్ చిత్రాలను పరిశీలిద్దాం. రాధేశ్యామ్ బడ్జెట్ 300 కోట్లు. రాధేశ్యామ్ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల వెల్లడైంది మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండ్ అయింది. ఈ చిత్రం 1970ల నుండి నిర్మించబడుతున్న పీరియడ్ డ్రామా లవ్ స్టోరీ మరియు షూటింగ్ యూరప్లో జరగబోతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, సచిన్ ఖేడేకర్, మురళి శర్మ, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, సాషా ఛెత్రితో పాటు సత్యన్ మరియు ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించారు. ప్రభాస్ 21 400 కోట్లు బడ్జెట్. ఇది థ్రిల్లర్ చిత్రం. దీనిలో ప్రభాస్ దీపికా పదుకొనే సరసన వైజయంతి ప్రొడక్షన్స్ నిర్మించనున్నారు. మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ, నాగ్ అశ్విన్ కథ నాకు షాక్ ఇచ్చింది. అతను బాహుబలి మరియు సాహో స్టార్ ప్రభాస్ కోసం పూర్తిగా ఆమోదయోగ్యమైన కథాంశంతో ముందుకు వచ్చాడు. ఈ ప్రాజెక్టుకు కోట్ల బడ్జెట్ అవసరం. ఇంత పెద్ద ప్రాజెక్టును ఉపసంహరించుకునే సామర్థ్యం ప్రభాస్కు మాత్రమే ఉంది. ఆది పురుష్ 250 కోట్లు. కొద్ది రోజుల క్రితం తన్హాజీ దర్శకుడు ఓన్ రౌత్ తన తదుపరి ప్రాజెక్టును ప్రభాస్తో ఆది పురుష్ పేరుతో ప్రకటించారు. ఇది అతని కలల ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఇతిహాసం చిత్రం రామాయణం ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రాన్ని 3Dలో రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ప్రభాస్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ప్రతి పాత్ర మరియు ప్రతి పాత్ర దాని స్వంత సవాళ్లతో వస్తుంది, కానీ అలాంటి పాత్రను పోషించడం అద్భుతమైన బాధ్యత మరియు అభిమానం యొక్క అనుభవం. మా ఇతిహాసం నుండి ఈ పాత్రను పోషించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఓన్ దీనిని రూపొందించిన విధానం మన దేశంలోని యువత మన సినిమాపై తమ ప్రేమను కురిపిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి.